గత వారం రోజులుగా కావాలనే వైఎస్ఆర్సీపీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తూ కొన్ని వార్తా పత్రికల ద్వారా అసత్యాలను ప్రచారం చేయిస్తున్నారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియపరిచేలా ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని నల్లమిల్లి అన్నారు. చట్టప్రకారంగా మృతుని రక్త సంబంధీకులకు మాత్రమే మృతదేహాన్ని అప్పగించాల్సిన అవసరం ఉందనేది పోలీసులందరికీ తెలిసిన విషయం. మరి మన అన్నా హజారే గారికి ఇటువంటి విషయాలు తెలియకపోవచ్చు. ఆయనకి ఎంతసేపు డబ్బు సంపాదన, గ్రావెల్ ఎక్కడ దొరుకుతుంది, పేకాట ఎక్కడ దొరుకుతుంది, ఈ వ్యవహారాలు తప్పించి ఇటువంటి వ్యవహారాలు తెలియవు. మరి ఆయన ప్రోద్బలంతో మృతదేహాన్ని ఏమీ సంబంధం లేని ఒక మహిళ రమకి, ఒక శారీరక అక్రమ శారీరక సంబంధం కలిగిన రమకి అప్పగించడం జరిగింది. రమకి అప్పగించిన తరువాత దాన్ని 306 సెక్షన్గా మార్చాలని, ఆ కంప్లైంట్లో నన్ను ఏవన్ ముద్దాయిగా, సత్యరెడ్డి గారిని ఏటుగా, అబ్బూస్ రెడ్డి గారిని ఏత్రిగా, మా నా భార్యని మా అక్కని A4 A5లుగా చేర్చి ఒక 174 CRPC కింద ఒక నమోదు చేయడం జరిగింది. కేసు అనుమానాస్పద మృతని ఆ తర్వాత దాన్ని 306గా మార్చాలి. మన షాడో ఎమ్మెల్యే గారు నన్ను నా భార్యని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఆనందించాలి, వాళ్ళకి పైశాచిక ఆనందం కలుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు దాన్ని 306గా మార్చాలని ప్రయత్నం చేయడం, ఆ సమయంలో మేము తప్పనిసరి పరిస్థితుల్లో 4 రోజుల పాటు బయటికి వెళ్ళడం, ఆ తర్వాత మరలా ఇప్పుడు ఏదైతే RFSL కి శాంపిల్స్ పంపించారో RFSL నుంచి రిపోర్ట్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ అందరూ ప్రజలందరూ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. December 19, 20 తారీఖుల్లో అనపర్తిలో కర్రి అరుణ కుమారి అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంటూ తన సూసైడ్ నోట్లో దీనికి కారకులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అని చెప్పడం జరిగింది. అది కూడా RFSL కి ఆ శాంపిల్ కూడా పంపించారు. నెల రోజులు ముందు వెళ్ళిన శాంపిల్ ఇప్పటి వరకు రిపోర్ట్ రాలేదు. జనవరి 18న జరిగి 19న పోస్ట్ మార్టం అయిన శాంపిల్ ఇవాళ మ్యానిపులేట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం మరి అక్క కళ్ళల్లో ఆనందం, బావ ముఖంలో సంతోషం చూడాలని ఒక హైదరాబాద్కు చెందిన ఒక వైద్యుడు దాన్ని మ్యానిపులేట్ చేయించి